తప్పు కదా. ఉమ్మడిగా ఉన్న కుటుంబాన్ని మీరు ఎందుకు ఎందుకు వై ఆర్ యూ ట్రైంగ్ టు డివైడ్ అస్? అంత గట్టి గట్టిగా పెద్దవాళ్ళు పేరు చెప్పాల్సిన అవసరం ఏంటి? తప్పేం చేశారు వాళ్ళు? ఏదన్నా తప్పు జరిగితే మన కుటుంబంలో మనం నాలుగు కోట్ల మంచి మాట్లాడుకోవాలి. వచ్చి మీడియా ముందు అరుస్తారేంటి? నేను ఈరోజు మీడియా ముందు రాకపోతే నీ తప్పు చేశానని అనుకుంటారు అందరూ. దట్ ఈస్ రాంగ్. బహిరంగ ఛాలెంజ్ చేశారు. సరేలే రా, ఈయన ప్రకాష్ రాజ్ గారు తెలుగోడు కాదు, ఇక్కడ మన గురించి తెలియదు కాబట్టి ఊరికైనా ఊరికే ఛాలెంజ్ వేసుకుంటూ వెళ్తాడు. ఇంకోటి ప్రకాష్ రాజ్ గారు, ఇంకొకసారి నా ఫ్యామిలీ పేరు తీస్తే గారు అనేది ఉండదు ఇంకా మీకు. నేను అభ్యర్థి, ఐఎమ్ ఎ ప్రెసిడెంట్ క్యాండిడేట్. మీకు దమ్ము సత్తా మగాడనుకుంటే మీరు నా పేరే తీయండి. మా అక్క పేరు, మా తమ్ముడు పేరు, మా నాన్న పేరు, నా ఫ్యామిలీ అని, మా మదర్ని, మా నా వైఫ్ని, నా పిల్లల్ని లాక్కండి. హ్యావ్ సమ్ షేమ్ అండ్ డెకరం. ఆ మాత్రం డెకరం లేదా అండి మీకు? ఏం మాట్లాడతారు? మంచు ఫ్యామిలీ, ఫ్యామిలీ ఎందుకు వస్తుంది మీకు? ఏ మీ ఫ్యామిలీ గురించి మాట్లాడాలా? మీ ఫ్యామిలీ లైఫ్ గురించి మాట్లాడాలి నేను? జీవిత గారు మీరు చెప్తున్నారు, మోహన్ బాబు గారు ఫోన్ చేశారు ఓటేకు ఓటేక్ అని. ఏ రాజశేఖర్ గారు ఫోన్ చేయలేదా మీ తరఫున ఫోన్లు చేయడానికి? ఫోన్ చేయ మా నాన్న, అఫ్కోర్స్ మ్యాన్, ఈజ్ మై డాడ్. నా కోసం మా నాన్న అడుగుతాడు, మా అక్క అడుగుతుంది, నా తమ్ముడు అడుగుతాడు. రేపు మా వైఫ్ ఫోన్ చేయొచ్చు, ఏమండి మా ఆయన నిలబడుతున్నారు, నేను మంచు విష్ణు వైఫ్ని, నా మా ఆయనకు ఓట్ వేయండి అని. తప్పేంటి దాంట్లో? తప్పేంటి? ఏ రాజశేఖర్ గారు అడగలేదా? మా ప్యానల్ వాళ్ళకు ఫోన్ చేసి అడిగారు. గిరిబాబు గారికి ఫోన్ చేసి అడగలేదా? మీ సంస్కారం అక్కడే అర్థమైపోయిందిగా. రఘుబాబు గారు అక్కడ ప్యానల్లో జనరల్ సెక్రటరీగా మీ ఆపోజిట్గా నిలబడుతుంటే మీరు గిరిబాబు గారికి ఫోన్ చేసి ఏమండి నాకు ఓట్ వేయండి అని అడుగుతారు? ఆయన ఇచ్చిన క్లాస్ సరిపోద్ది. లెటర్లు ఒకే లెటర్లు. నేను చలపతిరావు గారు అబ్బాయి రవిబాబు గారి దగ్గరికి వెళ్ళా. అన్న, నువ్వు అంకుల్ ఇలాగా పోస్టల్ బ్యాలెట్కి ఒప్పుకుంటారు? ఒప్పుకుంటారు విష్ణు, నీకెందుకు పోస్టల్ బ్యాలెట్? నేను వేయిస్తాను. సరే అన్న, లెటర్ ఫార్మాట్ పంపిస్తా, ప్రింట్ తీయన. ఏ ఎందుకు రా లెటర్ ఫార్మాట్ అంతా? ఏదన్నా లెటర్ ఎవరితోనో మీ సెక్రటరీతో టైప్ చేసి పంపి నేను అక్కడ ఫిల్అప్ చేసి నేను ఇచ్చేస్తాను అన్నాడు ఆయన. వెళ్ళి అడగండి రవిబాబుని, రవ నన్ను అడగండి. నా ఫ్యామిలీ పేరు ఇంకోసారి తీస్తే ఎవరికి మర్యాద ఉండదు. చూడండి శ్రీకాంత్ గారు, నాకు మీరు చాలా ఇష్టం. ఆ ప్యానల్లో ఉన్న హేమా గారు ఇష్టం, బెనర్జీ గారు ఇష్టం, ప్రతి ఒక్కరూ ఆ ప్యానల్లో 90% మంది. మనం అందరం 10వ తేదీ తర్వాత మొహాలు చూసుకోవాలి. మీరు ఈ ప్రకాష్ రాజ్ గారు ఇక్కడ ఉంటారు, ఆయన వెళ్ళిపోతారు. ఆయన 10వ తేదీ 11వ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆయన మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని దయచేసి పెద్దలకి మర్యాద ఇవ్వండి. మీ తోటి నటీ నటులకి మర్యాద ఇవ్వండి. మేమందరం మీ ఫ్యామిలీ. ఎలక్షన్స్ ఓన్లీ అక్కడ జరుగుతుంది. మిమ్మల్ని ఎవరిని విమర్శించట్లా, విమర్శించకూడదు. మీరేం అంత బీభత్సమైన తప్పులు చేయలేదు, మర్డర్లు చేయలేదు. డూ నాట్, మనందరం ఒక కుటుంబం. మళ్ళా చెప్తున్నా, 10వ తేదీ లోపల మీరు కానీ నోరు జారితే 11 తర్వాత మనం అందరం మొహాలు చూసుకోలేం. ఇది సాగుతుంది. ఒక ఫ్యామిలీని విడగొట్టకండి. మనం అందరం ఒకటి. బహిరంగంగా చెప్తున్నా, వీఆర్ వన్ ఫ్యామిలీ. మా అసోసియేషన్ ఒక ఫ్యామిలీ. ఫ్యామిలీ, ఫ్యామిలీ, ఫ్యామిలీ.